ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఈ కార్యక్రమంలో షుగర్ ఉన్నవారికి తిమ్మిర్లు మంటలు తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలో ఎక్కువ మంది షుగర్ రోగులు కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అంటే వరల్డ్ డయాబెటిక్ క్యాపిటల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అంత ఎక్కువ మంది షుగర్ రోగులు ఉన్నది ఆంధ్రాలోనే. కారణం ఏమిటి అంటే ఆంధ్రులకు తెలిసినన్ని వెరైటీ వంటలు రకాలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియవు. అంత బాగా ఎంజాయ్ చేస్తారు ఆంధ్రులు. అందుకని సగటు ఆంధ్రుడికి షుగర్ వ్యాధి వచ్చే వయసు 20వ సంవత్సరం. అంత చిన్న ఏజ్లో షుగర్ వస్తుంది. మరి షుగర్ వచ్చిన తర్వాత మనం మెడిసిన్స్ వాడతాం. మరి మూడు పూట్ల డాక్టర్లు ఏవో ఆహార నియమాలు చెప్తే వాటిని ఫాలో అవుతూ ఉంటాం. కానీ ప్రతిరోజు షుగర్ టెస్ట్ చేయించుకోం కదండి. ఏదో 15 రోజులకి 4 రోజులకి ఒకసారి చేయించుకుంటూ ఉంటాం. కానీ రోజు ఒక రకంగా తింటామా మనం? రోజు ఒక రకంగా ఉంటుందే మన మనసు ఉండదు. కొంచెం బాగున్నాయంటే కొంచెం ఎక్కువ తింటాం, బాగపోతే కొంచెం తక్కువ తింటాం. పండగ వస్తుంది, ఫంక్షన్ వస్తుంది, పెళ్ళి వస్తుంది, పార్టీ అంటాం. అలాంటప్పుడు షుగర్ ఉందని కూడా రోజు గుర్తుపెట్టుకుంటారు అక్కడ కూడా. మరి చూస్తే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన అలవాట్లు ఆహార నియమాల్లో. కాబట్టి షుగర్ కూడా మనం ఏదో టెస్ట్ చేయించుకున్న రోజున 20 రోజులకి 4 రోజులు చూస్తే ఆ రోజు ఎంత ఉందో దాన్ని మనం తీసుకుంటుంటాం. ఆ ఒక్కరోజు ఉన్నది నిన్న తిన్నదాన్ని వస్తుంది అది. ఇప్పుడు ఈరోజు చేయించామండి, నిన్న తిన్న ఆహారాన్ని బట్టి ఈరోజు రిపోర్ట్స్ ఉంటాయి. మధ్యాహ్నం భోజనం చేసిన దాన్ని బట్టి 2 గంటల తర్వాత రిపోర్ట్ ఉంటుంది. కానీ 15-20 రోజులు తినదంతా ఈ టెస్ట్లో రాదు. HbA1c అని ఉంటుంది, 3 మంత్స్ యావరేజ్. ఇది తీస్తే 5.5-6 కనుక లోపు ఉంటే మీరు నాన్ డయాబెటిక్ లాగా హెల్దీగా ఉన్నట్టు అనమాట మీకు. అసలు మరి 6 అంతకంటే పెరగకుండా ఉంటే కంట్రోల్ బాగా ఉన్నట్టు, 6 కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటిక్, 6 అట్లా ఉంటే HbA1c కరెక్ట్గా ఉన్నట్లు. ఇది 7, 8, 9, కొంతమందికి 12, 14 కూడా వస్తుంది. అంటే అసలు ఎప్పుడు కంట్రోల్ లేకుండా హై లెవెల్లో మీకు షుగర్ ఉన్నట్టు అనమాట యావరేజ్న. కానీ ఇట్లా చూసుకుంటే మనం రోజు ఒక రకంగా తినం కాబట్టి షుగర్ రోజు అప్ అండ్ డౌన్లో అవుతూ ఉంటుంది. కానీ ఈ షుగర్ అనేది మీరు ట్యాబ్లెట్లు వాడుతున్నారు, డాక్టర్ సలహా మీద మందులు వేసుకుంటున్నారు, మరి ఆహార నియమాలు ఫాలో అవుతున్నారు. కానీ రోజు అండ్ అయ్యే అప్ అండ్ డౌన్ల వల్ల మన లోపల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్లో ముఖ్యంగా షుగర్ వచ్చిన 2-3 ఏళ్ళకి మొదలవుతుంటాయి ఇక కాళ్ళు, తిమ్మిర్లు, నరాల్లో మంటలు. ముఖ్యంగా ఈ తిమ్మిర్లు మంటలు ఎందుకు వస్తాయి అవగాహన కావాలి మీకు. కొంతమందికి అసలు షుగర్ వచ్చింది అనేది తెలుసుకోలేరు లక్షణాలు, వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించుకోరు. కానీ కాళ్ళు తిమ్మిర్లుగా ఉంటాయి రోజు, కొంతమందికి నరాలు మంటలుగా అనిపిస్తుంటాయి. ఈ తిమ్మిర్లు మంటలు ఎవరికన్నా మీకు ఇలాంటి లక్షణాలు ఎప్పుడన్నా కనపడ్డాయి అనుకోండి, మీ ఏజ్ ఉన్నా రాకపోయినా షుగర్ టెస్ట్ చేయించుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరన్నా అట్లా అన్నారంటే చేయించేసి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకే ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, 2 సంవత్సరాల నుంచో తెలియదు వీళ్ళకి. ఆ షుగర్ హై లెవెల్లో ఉండటం వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల మంటలు తిమ్మిర్లు కనపడతాయి అన్నమాట. కొంతమందికి తిమ్మిర్లు మంటలు ఉండటం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు టెస్ట్లో దొరుకుతుంది షుగర్ ఉన్నట్టు. కొంతమంది షుగర్ వచ్చిన తర్వాత ఇక 2-3 ఏళ్ళు గడిచే కొద్దీ సైడ్ ఎఫెక్ట్ కారణంగా తిమ్మిర్లు మంటలు వస్తాయి. ఇక జీవితకాలం పాటు తిమ్మిర్లు మంటలు పోవు అసలు వీళ్ళకి. ఇక డయాబెటిక్ డ్యామేజ్ అనమాట అది. ఎందుకంటే రక్తంలో చక్కెర ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి అంటారు. ఈ రక్తంలో చక్కెర ఎక్కువైతే ఈజ్ఈక్వల్ షుగర్ వ్యాధి అంటున్నాం కదా. రక్తంలో చక్కెర ఎక్కువయ్యేసరికి ఈ రక్తం చక్కెర వల్ల చిక్కబడుతుంది. ఈ రక్తంలో చిక్కదనం పెరిగే కొద్దీ రక్త ప్రయాణం చురుగ్గా సాగదు. పలుచుగా ఉన్నప్పుడు స్పీడ్గా ప్రయాణం జరుగుతుంది, రక్తం చిక్కగయ్యే కొద్దీ స్లోగా ప్రయాణం జరుగుతుంటుంది. ఈ చక్కెర రక్తంలో చేరి ప్రయాణించేటప్పుడు రక్తనాళాల గోడలకు కూడా చక్కెర పడుతూ ఉంటుంది. అందుచేత రక్తనాళాలు కూడా ఈ చక్కెర వల్ల గట్టి పడుతూ ఉంటాయి. రక్తం చిక్కబడుతుంది, రక్తనాళాలు గట్టిగా అయిపోతాయి డయాబెటీస్ వచ్చినప్పుడు. కాబట్టి రక్త ప్రసరణ జరగాలి అంటే రక్తనాళాలు ఇలా మూసుకుని సాగుతూ ఉండాలి. సంకోచ వ్యాకోచాల ద్వారా రక్తాన్ని ముందుకు గెంటుతూ ఉంటాయి అన్నమాట. శరీరంలో చివరి భాగాలైన పాదాలు, చేతులు,
రక్తం చిక్కగా అయ్యి త్వరగా ప్రయాణం జరగక స్లోగా రావటం వల్ల చివర భాగాలకు రక్తం అందక తిమ్మిరులెక్కుతూ ఉంటాయి. షుగర్ ఉన్న వారికి రక్తం చిక్కబడి ప్రయాణం సరిగా జరగక తిమ్మిరులెక్కుతూ ఉంటాయన్నమాట. అందుకని తిమ్మిరులు అనేది సైడ్ ఎఫెక్ట్. ఇక మంటలు రావటానికి కారణం ఏంటంటే ఎక్కువైన చక్కెర వల్ల నరాలపై నుండే పొర లేచిపోతుంది, దెబ్బతింటూ ఉంటుంది. అలా దెబ్బతిన్నప్పుడు నరాలు మంటలు పైనుండే లేయర్లో సెల్స్ డ్యామేజ్ అవుతాయి చక్కెర వల్ల, అందుకే నరాలు మంటలు. ఇలాంటివి ఈ రెండు కామన్గా ఎక్కువ మందిలో కనపడుతూ ఉంటాయి. మరి వీళ్ళు తిమ్మిర్లు తగ్గాలన్నా మంటలు తగ్గాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ మీరు డయాబెటీస్ని మన పద్ధతిలో కనుక కంట్రోల్ చేసుకుంటే చాలా బాగా నార్మల్ అవుతుంది. అసలు మంటలు తిమ్మిర్లు లైఫ్లో పోవు డయాబెటీస్ ఉన్నవారు ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ. అందుకని లైఫ్ స్టైల్ డిజార్డర్ డయాబెటీస్ అనేది, మీ జీవన విధానం సరిగా లేక మీకు షుగర్ వచ్చింది, జీవన విధానం మార్చుకోండి. రోజు మార్నింగ్ ఒక గంట వ్యాయామాలు చేయండి, సాయంకాలం వ్యాయామాలు చేయండి, లేకపోతే వాకింగ్ చేయండి సాయంకాలం డిన్నర్ తిన్నాక. రోజు ఇడ్లీలు ఉప్మా లాంటివి తిన్నారు మొలకలు తినండి, కాస్త బొప్పాయి మొక్కలు జాంకాయ కర్బూజా లాంటి పళ్ళు తినండి, రక్తంలో చక్కెర పెరగదు. అన్నం మానేసి పుల్కాలు పెట్టుకోండి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, షుగర్ తగ్గిపోతుంది. సాయంకాలం కూడా పెందల కడి షుగర్ ఎక్కువ ఉంటే పుల్కా కూర జొన్న రొట్టెలు కూర తినండి, లేదా ఫ్రూట్స్ తినేసేసేయండి. ఇట్లాంటి ఆహారం తింటూ వ్యాయామం చేయండి, వెంటనే షుగర్ కంట్రోల్కి వస్తుంది. మీరు తినే ఆహారంలో షుగర్ ఎక్కువ లేదు, అందుకని రక్తంలో చక్కెర పెరగదు, న్యాచురల్ కంట్రోల్ అయిపోతుంది. ఇక రక్తంలో చక్కెర ఎప్పుడు ఉండదు అనుకోండి, రక్తం పలచగా అయిపోతుంది, మీ సైడ్ ఎఫెక్ట్స్ పోతాయి అన్నమాట. మేము చెప్పినట్లుగా మీరు ఆహారం మార్పుల్లో కనుక ఇట్లా చేసుకుని డయాబెటీస్ పోగొట్టుకుంటే, డయాబెటీస్ మెడిసిన్ లేకుండా పోయిన రోజు నుంచి 1 నుంచి 2 నెలల మీరు ఫాలో అవుతూ ఉండండి, కంప్లీట్గా తిమ్మిర్లు పోతాయండి. మీరు 15 ఏళ్ళ నుంచి తిమ్మిర్లతో బాధపడుతున్నారు డయాబెటీస్ వచ్చి, అయినా సరే మీకు పోతాయి. అలాగే మీకు డయాబెటీస్ వచ్చి మంటలు ఉన్నాయి 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి మంటలు, ఆ మంటలు కూడా మీకు తగ్గుతాయి, ఆ ఇరిటేషన్ కూడా పోతుంది అన్నమాట. ఇక్కడ మీరు డయాబెటీస్ని పోగొట్టుకోండి, పోయిన దగ్గర నుంచి లెక్కేయండి మీరు 2 నెలలు, మ్యాక్సిమం 3rd మంత్ అంతే. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది లైఫ్లో పోదు, కానీ మీరు 2 నెలలు మారితే చాలు పోగొట్టుకోవచ్చు. మీకు నార్మల్ ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి, మళ్ళీ రక్తనాళాలు కానీ ఇవన్నీ డ్యామేజ్ పోతాయి. అక్కడి నుంచి మళ్ళీ మీరు లైఫ్ స్టైల్ ఇట్లా కంటిన్యూ చేస్తుండండి, డయాబెటీస్ మీకు కనపడదు కాబట్టి మీరు జీవితకాలం మళ్ళీ మంటలో తిమ్మిరి లేకుండా హాయిగా బ్రతకవచ్చు. అంటే ఇంత మంచి మార్పు లైఫ్ స్టైల్ మారితే వస్తుంది. అందుకని మీరు ఇట్లాంటి బాధల నుంచి బయటపడాలంటే మీరు జీవన విధానాన్ని మార్చుకోవడం తప్ప మరో మార్గం లేదు. అందుకని నేనేదో మందు వేసుకుంటున్నాను కదా అని మీరు అట్లా మందు మీద కాలక్షేపం చేస్తూ ఇష్టం వచ్చినట్టు తిన్నారనుకోండి, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తప్పదన్నమాట. మళ్ళీ అంచేత న్యాచురోపతి విధానం ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మళ్ళీ తిమ్మిర్లు మంటలు లేకుండా మీరు చేసుకోవడానికి ఇంత మంచి అవకాశం ఉంటుంది. కానీ మీరు హోమియో వాడిన, ఆయుర్వేదం వాడిన, అల్లోపతి వాడిన, ఇంగ్లీష్ వైద్యం వాడిన, ఎక్కడికి వెళ్ళినా మీకు పోలేదు తిమ్మిర్లు మంటలు. అన్ని విధానాలు చేతులు ఎత్తేస్తాయి ఒక స్టేజ్ దాటాక. బ్లడ్ షుగర్ని మాత్రం కంట్రోల్లో ఉంచవచ్చు, ఆ సైడ్ ఎఫెక్ట్స్ పోవు. కానీ అన్ని చోట్ల తగ్గలేదు కదా, ఇప్పుడు ఒక్క న్యాచురోపతి ఛాన్స్ ఇవ్వండి. మీరు 25 ఏళ్ళ నుంచి షుగర్ ఉండి తిమ్మిర్లు వచ్చిన వాళ్ళు కూడా తిమ్మిర్లు తగ్గుతాయండి ఇప్పుడు మళ్ళీ. ఎందుకంటే రక్తంలో చక్కెర కంట్రోల్ అయినప్పుడు రక్తనాళాలు హార్డ్ అయ్యి ఉండు, ఉప్పు తినరు, నూనె లేకుండా మనం చెప్పినట్టు తినేసరికి, కూరలు ఎక్కువ తినేసరికి రక్తనాళాలన్నీ మంచి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి కదా, రక్తనాళాలన్నీ స్మూత్ అయిపోతాయి, మళ్ళీ మెత్తగా ఫ్రీగా సాగుతాయి, ఫ్రీగా రక్తం వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే అంత బెస్ట్ ఫలితాలు ఇందులో వస్తాయని సమాజంలో అందరికీ తెలియదు. అంచేత డయాబెటీస్ ఉన్నవారికి న్యాచురోపతి విధానం అంటే ఒక వరం. అందుకని ఇలాంటి మార్గాలు మీరు తెలుసుకోండి, ఆచరించడానికి ట్రై చేయండి, కొత్త జీవితాన్ని మళ్ళీ మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది. నా జీవితం ఇంతే, నాకు ఇక కర్మ తప్పదు, బ్రతికి నన్నాళ్ళు నేను అనుభవించక తప్పదు అని నిరుత్సాహంతో జీవిస్తుంటారు కొంతమంది డయాబెటీస్ వచ్చిన తర్వాత. అలాంటి వాళ్ళకి ఆరోగ్యమనే ఒక వెలుగు ప్రసాదించినట్టు అవుతుంది న్యాచురోపతి. అంచేత అలాంటి మంచి మార్గాన్ని మీరు ఇట్లాంటి అభ్యాసం చేస్తే మంచిదని, ఇంట్లో అలవాట్లు మార్చుకుంటే మంచిదని మీ అందరికీ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, తిమ్మిర్లు మంటలు సహజంగా మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చని మీరు తెలుసుకోగలరని కోరుకుంటూ అందరికీ సెలవు. నమస్కారం.